ఐపీఎల్ అంటేనే కమర్షియల్ లీగ్. ఇక్కడ దంచుకుట్టే వారికే విలువ ఎక్కువ. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేసే వాళ్లను కోట్లలో పెట్టి చూసుకుంటారు. అంతర్జాతీయ అనుభవం ఉన్నా లేకున్నా పర్వాలేదు, జాతీయ జట్టు తరపున ఆడి ఉంటే అది అడ్వాంటేజ్. ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో స్టార్ ప్లేయర్లుగా మారిపోవచ్చు. ఆల్రెడీ స్టార్డమ్ ఉంటే మరింత క్రేజ్ పెరుగుతుంది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ ప్లేయర్ రొమారియో షెపర్డ్ కూడా పాపులారిటీని పెంచేసుకున్నాడు. ఐపీఎల్లో ఒకే ఒక్క ఓవర్తో అందరి చూపును తనవైపు తిప్పుకున్నాడు. నిజానికి రొమారియో షెపర్డ్ మామూలు ప్లేయర్ ఏమీ కాదు. చిన్నప్పుడు స్కూల్ గేమ్స్లో ఆడిన తొలి మ్యాచ్లోనే సెంచరీ కొట్టినోడు. ఆ తర్వాత ఎప్పుడు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తన రోల్ ఏంటో రొమారియో షెపర్డ్కు బాగా తెలుసు. బ్యాటర్గా బౌలర్గా టాలెంట్ను మెరుగుపరుచుకున్నాడు. వైట్ బాల్ ఫార్మాట్కు తగినట్టుగా ఆట తీరును దిద్దుకున్నాడు. ఫినిషర్ రోల్లో ఎలా ఆడాలో తెలుసుకున్నాడు. డెత్ ఓవర్లలో టైం తీసుకోవడానికి వీలుండదు. ఓపెనర్లైతే పరిస్థితులను అర్థం చేసుకోవడానికి సమయం ఉంటుంది. కొన్ని బంతుల వరకు నిదానంగా ఆడే ఛాన్స్ దొరుకుతుంది. కానీ ఫినిషర్ అంటే అలా కాదు. 10-20 బంతులే ఆడే అవకాశం ఉంటుంది. ఆ బంతుల్లోనే దంచిపడేయాలి, బౌండరీల మూత మోగించాలి. రొమారియో షెపర్డ్ వంటి వారి నుంచి అభిమానులతో పాటు టీమ్ మేనేజ్మెంట్ కూడా అదే కోరుకుంటోంది. ఒక్కోసారి బంతికి బ్యాట్ కనెక్ట్ కాకపోవచ్చు, ప్రతిసారి సిక్స్లు బాధలేకపోవచ్చు. అలాంటి సమయంలో విమర్శలు తప్పవు. కానీ ఉన్నంతసేపు ఎక్కువగా పరుగులు సాధించడమే తన టార్గెట్ అని రొమారియో షెపర్డ్ ఎప్పుడు చెబుతూనే ఉంటాడు. ఫటాఫట్ షాట్లు బాధితే మాత్రం మంచి పేరు వస్తుందంటాడు. విమర్శలు పొగడతలు ఏవైనా మానసికంగా సిద్ధంగా ఉండటం ముఖ్యమంటాడు. ఒకప్పుడు సన్ రైజర్స్ తరపునే రొమారియో షెపర్డ్ బరిలో దిగాడు. అప్పట్లో 7.75 కోట్ల ధర పలికాడు. టైం కలిసి రాక సరైన ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో సన్ రైజర్స్ వదిలేసింది. 50 లక్షలకు లక్నో సూపర్ జెంట్స్ కొనుగోలు చేసింది. ఎల్ఎస్జి తరపున ఆడిన ఒక్క మ్యాచ్లోనూ విఫలమయ్యాడు. అప్పుడే షెపర్డ్ను ముంబై ఇండియన్స్ 50 లక్షలకు ట్రేడింగ్లో తీసుకుంది. అంతర్జాతీయ మ్యాచుల్లోకి పొలాడ్ కెప్టెన్సీలోనే రొమారియో ఎంట్రీ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కూడా పొలాడే. ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంది. ఆటకు సంబంధించి షెపర్డ్ను పొలాడ్ గైడ్ చేశాడు కూడా. ప్రపంచ వ్యాప్తంగా వివిధ లీగుల్లో ఆడుతున్న అనుభవమూ ఉంది. దీంతో ముంబైలో నోట్జే బౌలింగ్లో వీరకొట్టుడు కొట్టాడు. కొంతకాలం పాటు గుర్తుంచుకునే ఇన్నింగ్స్ను ఆడాడు. ఒకే ఒక్క ఓవర్తో మ్యాచ్ను ముంబై వైపు తిప్పేశాడు. ముంబైలో రాణించడంపై రొమారియో షెపర్డ్ మస్తు ఖుషి అయ్యాడు. పాజిటివ్ మైండ్తో ఆడటం వల్లే రాణించానన్నాడు. బంతిని బలంగా బాధేందుకు బాగా తినడం కూడా కలిసొచ్చిందన్నాడు. మొత్తంగా రొమారియో షెపర్డ్ సెన్సేషనల్ ప్లేయర్గా ప్రశంసలు అందుకుంటున్నాడు.